నమస్తే శివ వినూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరు గ్రామీణ పరిధిలో నిజం గెలవాలి. పలు వార్డుల్లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి వారికి నగదు చెక్కులు అందజేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. నాపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తా. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నూతన నగర అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి. భారీగా నగదు పట్టివేత. 5,12,00,000కు పైగా నగదును స్వాధీనం చేసుకున్నామని గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ప్రభుత్వ ఏర్పాటులో యువత పాత్ర కీలకం. గమలపాలెంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో పర్యటించారు. 29-41 డివిజన్లకు చెందిన రేగల వెంకయ్య, పూలా సుబ్బారావుల కుటుంబాలను ఆమె పరామర్శించి 3,00,000 రూపాయలు నగదు చెక్కు అందజేశారు. నెల్లూరు గ్రామీణ పరిధిలో బుధవారం నిజం గెలవాలి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి పాల్గొన్నారు. చంద్రబాబు జైల్లో ఉండడాన్ని తట్టుకోలేక పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే నెల్లూరు గ్రామీణ పరిధిలోని 29-41 డివిజన్లకు చెందిన రేగల వెంకయ్య, పూలా సుబ్బారావుల కుటుంబాలను ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు 3,00,000 రూపాయలు నగదు చెక్కులను భువనేశ్వరి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, బాను, అనురాధ, భూలక్ష్మి, మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైకాపా పెద్దలు తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానని వైకాపా నగర అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుమారు 2 దశాబ్దాల నుండి తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నానని అదాల ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సిటీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారన్నారు. పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన వివరించారు. ఈ సమావేశంలో శివరామరెడ్డి, సునీల్ రెడ్డి, స్వర్ణ వెంకయ్య, శ్రీధర్ రెడ్డి, రామిరెడ్డి, శివారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పాలకీర్తి, రవి తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ యొక్క సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చిన దాని మీద ప్రజలకు మీ అందరి ద్వారా పరిచయం చేసుకోవాలని ఒక ఆలోచనతో చేసింది. నేను 1995 నుంచి సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాను. 2005 కాంగ్రెస్ పార్టీ, అప్పుడు మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా 27 డివిజన్ లో పనిచేశాను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రాజకీయాల్లో ఉన్నాను. ఈ స్థాయి పదవి ఏ నాయకుడు కూడా నా పేరు ప్రపోజ్ చేసింది లేదు. ఈ రోజు మా పెద్ద ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ఇన్ఛార్జి తీసుకున్న వెంటనే నన్ను గుర్తించి ఈ పదవికి ఆయన నన్ను ప్రపోజ్ చేసిన దానికి మీ ద్వారా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ప్రపోజల్ ని గట్టిగా తీసుకుని జిల్లా అధ్యక్షుడైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో సార్లు దీని మీద కృషి చేసి నిన్న నాకు పదవి రావటం, ఆయన ఒక భాగస్వామి. ఆయనతో పాటు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు, జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మా అన్న కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, వీళ్ళందరి కృషి వల్ల ఈ రోజు ఈ పదవి నాకు వచ్చింది. వాళ్ళ యొక్క నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఒమ్ము చేయనని, పార్టీ ప్రతిష్ట కోసం అన్ని విధాల సిటీ అండ్ రూరల్ లో పనిచేసి పార్టీ గెలుపు కోసం, పార్టీ అభ్యర్థుల కోసం కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. గూడూరులో 5,12,00,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాల్లో తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వివరాలు వెల్లడించారు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పట్టుబడ్డ 5,12,00,000 రూపాయల నగదును మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, గూడూరు జాతీయ రహదారి పట్టణంలోని ముత్యాలపేట ప్రాంతంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టగా
మూడు ప్రాంతాల్లో ఆరుగురు వద్ద నుండి 5,12,00,000 రూపాయలకు పైగా నగదును పట్టుకున్నామన్నారు. చిల్లకూరు మండలం వరగల్ క్రాస్ రోడ్డు వద్ద గ్రామీణ సీఏ వేణుగోపాల్ రెడ్డి, గ్రామీణ చిల్లకూరు ఎస్ఐలు మనోజ్ కుమార్, అంజిరెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన సాయికృష్ణ, బాపట్ల జిల్లా రేపల్లకు చెందిన మైనేని శ్రీధర్, మంగళగిరిలోని భార్గవపేటకు చెందిన రవి వద్ద 3,67,00,000 నగదు సీజ్ చేశామన్నారు. పోటుపాలెం కూడలి ప్రాంతం వద్ద మంగళగిరికి చెందిన మల్లెల లక్ష్మణరావు, ఖమ్మం జిల్లాకు చెందిన మహేష్ కుమార్ వద్ద 95,50,000, రాజమహేంద్రవరానికి చెందిన కంకటల సూర్యనారాయణ మూర్తి వద్ద 50,00,000 నగదును ముత్యాలపేట వద్ద సీఐ పాపారావు సీజ్ చేశారని, నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నామని డిఎస్పి వివరించారు. వెహికల్స్ చెక్ చేయడం కానీ, ఐడిపిఎల్ కానీ, ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతున్న ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశించడమైంది. దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రూరల్ సిఏ గారు, గూడూరు వన్ టౌన్ సిఏ గారు, అలాగే ఎస్ఐ చిల్లకూరు ఎస్ఐ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో రాత్రి 1 ఈరోజు అనగా 1 ఫిబ్రవరి 1 బైపాస్ రోడ్లో 3 వ్యక్తుల దగ్గర 3,67,00,000 41,180 రూపాయలు, అలాగే 3 గ్రూపులుగా మా సీఏ గారు పట్టుకోవడం జరిగింది, మా ఎస్ఐలు పట్టుకోవడం జరిగింది. మొత్తం కలిపి టోటల్గా 5,13,12,91,000 3 బ్యాచెస్ దగ్గర నుంచి అనుమానాస్పదంగా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మనం సరియైన మనకి సమాధానం అడిగిన దానికి వారు సరియైన సమాధానం చెప్పకుండా ఉన్నందువలన దాన్ని అనుమానాస్పదంగా ఉన్నందువలన సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మన చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3,67,41,180 రూపాయలు, అలాగే గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 95,50,000 రూపాయలు, అలాగే గూడూరు టౌన్ పరిధిలో 50,00,000 రూపాయలు, మొత్తం టోటల్గా 5,12,91,000 రూపాయలు. వీరు విజయవాడ నుంచి బయలుదేరి 3 బృందాలుగా డబ్బులు తీసుకొని వాళ్ళు చెన్నై వెళుతున్నట్టుగా చెప్పడం జరిగింది మనకి. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిసిప్ట్స్ కానీ, ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ, మాకు ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్ కానీ ప్రొడ్యూస్ చేయమని అడిగితే, ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయనందువలన మేము ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెక్ చేయడం జరుగుతుంది బాగా అని తెలిసేవారు. వాళ్ళు ఒక వెహికల్ నుంచి షిఫ్ట్ చేసుకుంటూ వారు కూడా జాగ్రత్త పడుతూ పోలీసులు వారికి కూడా చెక్కకూడదు, లేకపోతే ఎనీ అదర్ ఏజెన్సీలు కూడా చెక్కకూడదు ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు క్యాచ్ చేసి మేము అంతా మనీ సీజ్ చేయడం జరిగింది. దీన్ని అంతా కలిసి మా ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్ ప్రకారం క్రికెట్ టాక్స్ డిపార్ట్మెంట్కి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాట్లో యువత అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉంటారని, అలాంటి యువత తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం శుభ పరిణామమని మాజీ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాయాబజార్ ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పట్టణంలోని గమలపాలెం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో మాయాబజార్ ప్రాంతానికి చెందిన యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వాలను నిలపాలన్నా కూలదోయాలన్నా యువత చేతిలో ఉంటుందన్నారు. అలాంటి యువత పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పాలనలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగామని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో యువత తలుచుకుంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మారిపోయిన విషయాలు కూడా ఒకసారి వీళ్ళందరూ కూడా గుర్తు చేస్తున్నా. అయితే ఒకటి, మీరందరూ కూడా చదువుకొని
ఉద్యోగాలు లేక కొంతమంది చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మేము కూడా తెలియజేస్తున్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వందల వేల కంపెనీలు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయి. తద్వారా ఎంతో మంది యువతకి ఉపాధి కల్పన జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎన్నో ఫ్యాక్టరీలు, ఉదాహరణకి మన గూడూరులో ఉన్నటువంటి కనుగోలు ఫ్యాక్టరీ కానివ్వండి, అలాగే రేకుల ఫ్యాక్టరీ కానివ్వండి, అలాగే అరవింద ఫార్మసీ కానివ్వండి, దగ్గర ఎట్లా అంటే దేనికన్నా కానీ మనకి రాయదాని అనేది ముఖ్యం రాష్ట్రానికి. ఆ రాయదాని లేకుండా చేశాడు ఈ మహానుభావుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఒక్క యువతకి ఉద్యోగాలు లేవు, ఎక్కడ కూడా ప్రైవేట్ కంపెనీలు తెచ్చిన పరిస్థితి లేదు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేసిన పరిస్థితి లేదు. ఆయన గెలిస్తే ప్రతి సంవత్సరం జాబ్ గ్యారెంటీ రిలీజ్ చేస్తా ఉన్నాడు, ఒక్క జాబ్ గ్యారెంటీ కూడా ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన దాఖలాలు. ఇదే పెన్షన్ వస్తాయి కాబట్టి టీచర్స్ ఉద్యోగాలు ఫిలప్ చేస్తారని చెప్తున్నాడు. అంటే ఆయన చేయడు, రేపు 15 కోడి వస్తుంది, కోడి తర్వాత ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. ఈ 4 సంవత్సరాలు 9 నెలలు గమ్ముండి రేపు ఎలక్షన్ అందంగా రేపు టీచర్ నోటిఫికేషన్ వేస్తానని చెప్పి ప్రకటన చేస్తున్నారు. ఇందులో చెప్తున్నారంటే పచ్చి మోసాలతో మనం దగ్గర చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి మేమందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరంతా తెలుసుకోవాలా, అంతా మీరంతా యువకులు ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ ఏ విధంగా చూడండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు కాబట్టి ఈరోజు నెంబర్ వన్ ప్లేస్లో లాభాల్లో హైదరాబాద్ ఉంది రాష్ట్రం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని కడప డీఎస్పీ ఎండి షరీఫ్ తెలిపారు. కడపలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ వేల కోట్ల నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో కడప టౌన్లో ఒక దుష్ప్రచారం జరిగింది. కంటైనర్లో డబ్బులు తీసుకొని పోతా ఉన్నట్టు, ఆ కంటైనర్ని పోలీసు ఎస్కార్ట్ చేస్తా ఉన్నట్టు ఒక దుష్ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. అది నిజంగా కూడా అలాంటి వార్తలు ఆ విధంగా ప్రచారం చేయకూడదు. సోషల్ మీడియా అనేది ఒక మంచి కోసం చేయాలి. యాక్చువల్గా ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి కంటైనర్స్ అది చాలా చాలా ముఖ్యమైన వ్యవస్థ మన భారతదేశంలో. అలాంటి ఒక వెహికల్స్ను మనం చేసేటప్పుడు ఎంత భద్రత వహించాలో ఆ కన్సర్న్ స్టేట్ వాళ్ళకి అది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా పోలీసు మరియు రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆర్మీ పీపుల్ దాన్ని ఎస్కార్ట్ చేసుకుంటూ తీసుకువెళ్తారు. ఇలాంటి ఒక విషయాన్ని ఒక తప్పుగా బ్యాడ్ ప్రాపగండా చేసి సోషల్ మీడియాలో వేయడం జరిగింది. అది చాలా దురదృష్టకరం. అలాంటి విషయాలు ఎలా చేయకూడదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది అదేవిధంగా పాత్రికేయులకు సోదరులకు కూడా ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ఒక విన్నపం ఏంటంటే, ఏదైనా సోషల్ మీడియాలో ఒక విషయము మనకు ఎవరో వ్యక్తిగతంగా ప్రచారం చేసినప్పుడు దాన్ని మనము ఆ యొక్క కన్సర్న్డ్ వ్యవస్థకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళని క్లారిఫికేషన్ తీసుకోవాలి. మీ ఇన్వెస్టిగేషను మీరు తీసుకోవాలి. ప్రెస్లో వచ్చేటటువంటి ఏ విషయానికైనా చాలా మంచి వాల్యూ ఉంటుంది. అలాంటి ఒక వాల్యూ ఉన్నటువంటి వ్యవస్థలు ఇలాంటి దుష్ప్రచారాలను వాళ్ళ యొక్క దీంట్లో పబ్లిష్ చేయకూడదు. దే మస్ట్ టేక్ ది పేదలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వైజేపీ లయన్స్ క్లబ్ ముందుంటుందని ఆ క్లబ్ జోనల్ చైర్మన్ గురునాథన్ తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరద బాధితులకు సాయం అందించడంతో పాటు పలువురికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్లు అందజేశారు. అలాగే ఇటీవల వచ్చిన వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు సహాయ సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ గురునాథన్ తదితరులు మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కుట్టులో శిక్షణ పొందిన మహిళలకు మిషన్లు అందజేశామని, తద్వారా ఉపాధి పొందాలన్నారు. అలాగే వరద బాధితులకు చేయూత అందించామని, సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని వారు వివరించారు. అంటే ఈ యొక్క మైచనింగ్ అనే తుఫాను సంబంధించి మనకు ఈ యొక్క
బాధితులకి కిట్లు రావడానికి మన గవర్నర్ గారు మన గూడూరు సరౌండింగ్లో మనకు తెప్పించినందుకు ఎంతో కృషి చేశారు. వారే కాదు, మన గౌతమ్ సార్ కానీ, మరి సీనియర్ మెంబర్స్ అందరూ కూడా, ఆర్వీ రావు గారు కానీ, మన రియాజ్ గారు కానీ ప్రత్యేకంగా వీటి ముందు వాటిని తలపెట్టి ఈ కిట్లని 200 మందికి ఈరోజు ఇవ్వడానికి కారకులైనటువంటి పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లయనిజం అంటేనే సేవ. సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా గూడూరులో ఈరోజు రఫ్లీ ఒక 80 నుంచి 90 మంది వరకు ఈ లయనిజంలో ఉన్నటువంటి వ్యక్తులు, మరి వీళ్ళందరూ కూడా వారి ఫ్యామిలీస్ని చూసుకుంటూ మరియు ప్రత్యేకంగా ప్రజల యొక్క మన్ననల్ని పొందుతూ వారికి సేవ చేస్తూ వారు సంపాదించిన డబ్బుల్లో కొంత ప్రజలకి పేదలకి పంచాలన్న ఉద్దేశంతో చేసేటువంటి ప్రతి ఒక్క లైనిజం, ప్రతి ఒక్క లైన్ మెంబర్కి పేరు పేరున ప్రత్యేకంగా ఈరోజు మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ గూడూరులో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైజేపీ లైన్స్ క్లబ్ కావచ్చు, టౌన్ క్లబ్ కావచ్చు, గూడూరు మెయిన్ క్లబ్ కావచ్చు, అన్ని క్లబ్ల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు, ప్రతి నెలలో కనీసం 20-30 కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు రియాజ్ అహ్మద్, మురళీనాయుడు, మదనమేటి వెంకటరమణయ్య, ఆర్వీ రావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని సంఘమిత్ర పాఠశాలలో మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కోడూరు రవీంద్రారెడ్డి, ప్రిన్సిపల్ సుచిత్ర, వైస్ ప్రిన్సిపల్ శరవణన్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సంఘమిత్ర విద్యాలయంలో ఈరోజు మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ని మేము నిర్వహించాము. పిల్లలు ఎంతో ఉత్సాహంగా రకరకాల వంటకాలని వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో తయారు చేసుకొని ఈ కార్యక్రమంలో డిస్ప్లే చేయడం జరిగింది. ఇది వివిధ కేటగిరీస్లో మేము నిర్వహించాము. ఇక్కడ సలాడ్స్, స్నాక్స్, డెజర్ట్స్, వెజ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, రకరకాల స్టార్టర్స్ని పిల్లలు ప్రదర్శించారు. ఈ రోజుల్లో బయట ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతున్న పిల్లలు వాళ్ళకి ఇంట్లో తయారు చేసే ఆహారం ఎంత రుచికరంగా ఉంటుందో, అలాగే వాటి పోషక విలువలు ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో, ఇవన్నిటినీ పిల్లలకు అవగాహన కలిగించడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో మా స్కూల్ కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి గారు, తహసీల్దార్గా లీలారాణి సేవలు ఎనలేనివని శ్రీ ధర్మరాజుల స్వామి దేవాలయ మాజీ చైర్మన్ గోపాల్ యాదవ్ తెలిపారు. ఎన్నికల వేళ తహసీల్దార్ లీలారాణి బదిలీ కావడంతో గూడూరులోని రెవెన్యూ కార్యాలయంలో ఆమెను నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం గోపాల్ యాదవ్ తదితరులు మాట్లాడారు. ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎంఆర్ఓతో పరిచయం చేసుకుంటూ ముందుకు పోతూ ప్రజల సమస్యలు, ప్రజల కోసం ఎప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కంటే ఉండేది మేము. రాజకీయ నాయకుల కంటే కూడా ఎంఆర్ఓ గారు, పేద రైతులు ఎవరు, వాళ్ళ సమస్యలేంది, ఎప్పుడు నిరంతరం పోరాటం చేసి వాళ్ళకి పాసుబుక్లు అయితేమి, వాళ్ళ అడంగలు చేతేమి, వన్వీలు అయితేమి, వాళ్ళకి ఏ విధంగా రైతులకి ఏ విధమైన సమస్యలు కూడా నేను ముందుండాలో మీరు రండి చేసుకుని పోండి అని గర్వంగా చెప్పే ఎంఆర్ఓ గారు ఈరోజు గూడు నుంచి పోతా ఉంటే మాకు ఎంతో బాధగా ఉంది. కానీ బాధ అయినా కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ ప్రమోషన్ మీద రాజంపేటకి వెళుతున్నారని మాకు తెలిసింది. కాబట్టి మా వెంకటేశ్వరి గ్రామస్తులు, రైతులు అందరూ కూడా వచ్చి ఎంఆర్ఓ గారిని సన్మానించడం జరిగింది. ఇలాంటి ఎంఆర్ఓ మళ్ళీ రావాలి, ఆర్డీఓగా మళ్ళీ గూడూరికి రావాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు చేపట్టిన చింతల అశోక్ కుమార్ పాదయాత్ర నాయుడుపేటకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే నిలవల సుబ్రహ్మణ్యం, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నెల్లూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు చింతల అశోక్ కుమార్ ఇచ్చాపురం నుండి తిరుమల వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర నాయుడుపేటకు చేరుకుంది. దీంతో సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం నాయకులు కార్యకర్తలు కలిసి ఆయనకు ఘనస్వాగతం పలికారు. అశోక్ కుమార్తో కలిసి నడిచారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వివరించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన ఇచ్చాపురం నుంచి గత 33 రోజులుగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పాను. నిరుద్యోగ యువతకు అయితేమి, దళితులకు అయితేమి, బలహీన వర్గాలు అనేది అందరినీ చైతన్యపరుస్తూ గత 30-31 రోజుల నుంచి రావడం మన పార్టీ కార్యాలయం నుంచి, నాయకుడి పార్టీ కార్యాలయం నుంచి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి సాగరం కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా, నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అశోక్ కుమార్ యొక్క పాదయాత్ర దిగ్విజయంగా తిరుమల వరకు జరగాలని, మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఆయన ఇంకా మంచి పదవులు అలంకరించాలని, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కార్పొరేషన్ కానీ అదేవిధంగా ఓసీ కార్పొరేషన్ కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఏ కార్పొరేషన్లో చూసినా కూడా రూపాయి ధనం లేకుండా అంత స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం చూసాము. కనీసం ఈరోజు ఎస్సీకి సంబంధించి 27 పథకాలను తీసేయడం జరిగింది. ఇట్లాంటి దుర్మార్గమైన పాలన దాదాపు ఈ రాష్ట్రానికి 18 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఎవరు శిష్టాన్ని పాడు చేయకుండా ఎవరి రీతిలో వాళ్ళు చేసుకుంటూ పోతే ఈ పనికి మాలినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఇతనికి హామీ లీడిన తప్పట అమలు చేయడం చేతగాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతులు పాలు చేశారు. ఇసుక అయినా మద్యమైనా ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకు కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఎవరన్నా ఏదైనా కానీ క్వశ్చన్ చేస్తే నువ్వు మాకి రాష్ట్రానికి నువ్వేం పనిచేయటం లేదని, వాళ్ళ మీద భౌతికంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ దాడులు చేయటం తప్పితే ఇక్కడ దేనికి పనికి రాలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగుపడున్నారంటే అతని మంత్రివర్గము, అతనితో ఉన్న ఎమ్మెల్యేలు తప్పితే ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు. మనం చూసాము చాలా దాడులు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ వారి సతీమణి లక్ష్మీదేవి వార్షికోత్సవం సందర్భంగా సంస్థ ప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తిలక్నగర్కు చెందిన మహిళ పముజల నిర్మలకు కుట్టు మిషన్ను చంద్రశేఖర్ లక్ష్మీదేవి అందజేశారు. అలాగే మహిళలకు చీరలు, జాకెట్లతో పాటు బిర్యానీ ప్యాకెట్లు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రమేష్, రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రాము, గ్రానైట్ ప్రభాకర్, పిల్లల శ్రీనివాసులు, సురేష్ రెడ్డి, సతీష్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. జీవితంలో అంటే 26 పూర్తి చేసుకుని 27 సంవత్సరాల్లో ఈరోజు మేము జరుపుకుంటున్నా అంటే ఇంత ఆనందంగా జరుపుకుంటున్నామంటే ఇంతకన్నా సంతోషం జీవితంలో మరొకటి ఉండదని నేను భావిస్తున్నా. దీనికి మన కుటుంబం అంతా కూడా ఒక్కటై ఈరోజు మన కుటుంబంలో ఒకరు మ్యారేజ్ చేసుకుంటున్నారన్న ఒక మనది అన్న ఒక మంచి ఉద్దేశంతో మా మిత్రులంతా కూడా, మా కుటుంబం అంతా కూడా ఏకమై ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే రోజు ఈ ప్రోగ్రామ్స్ ఈ విధంగా చేస్తున్నారంటే అధ్యక్షులతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులంతా మా సార్ చెప్తుంటారు, నాకు అసలు మా టీం సూపర్, చిన్న చిన్న కార్యక్రమాలు కూడా వాళ్ళు అరేంజ్ చేసి అన్ని నీట్గా చేస్తూ ఉంటారని. ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందంటే దానిలో పనిచేసేటువంటి సభ్యులందరూ కూడా చాలా కష్టపడితే ఆ ప్రోగ్రామ్ ముందుకు సాగుతుంది. ఈ బిజీ లైఫ్లో
వాళ్ళ పర్సనల్ పనులు పక్కన పెట్టుకుని కొంత సమయం సేవకు కేటాయిస్తున్నటువంటి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. వారికి ఆ దేవుని ఆశీస్సులు చల్లగా ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా. పేదలకు ఎక్కడున్నా సరే వాళ్ళ అవసరాన్ని గుర్తించి మా మెంబర్స్ మా మిత్రుల సహాయ సహకారాలతో వారికి అందిస్తున్నారు. అదేవిధంగా వారి వ్యాయాతి జీవితము ఆనందంగా ఉండాలని మా మిత్రుడు కోరినటువంటి 75 వార్షికలు కూడా ఘనంగా ఇక్కడ జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఇదే విధంగా సేవా కార్యక్రమంలో మా అందరి సహాయ సహకారాలు ఎప్పుడు సంవత్సరంలో సంవత్సరం పడుకుంటా అంటే నేను ఇన్ని సంస్థలు ఒక 40-30-40 సంవత్సరాలు చూస్తుంటే ప్రతిరోజు కంటిన్యూగా ప్రోగ్రామ్స్ చేసే సంస్థ నేను దొరుకుతుంది. ఎందుకంటే నేను ఇది ఏ విధంగా చెప్తున్నాను అంటే ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత పెద్ద కష్టం అంటే నేను చేశాను. నేను యోగాలో కంటిన్యూస్గా మేము చేసే ప్రోగ్రామ్ సేవానుకొని రోజు చేస్తాం 360 రోజులు. కానీ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే చాలా టీం వర్క్ కావాలి. అంటే నువ్వు పిలిస్తే పనిచేసేవాళ్ళు చాలామంది రావాలి. అంటే మనం పిలిస్తే పనిచేసేవాళ్ళు లేకపోతే సేవ చేసేవాళ్ళు రావాలంటే నీ మీద ప్రేమ ఉండాలి. సో ఇది చాలా పెద్ద టీం వర్క్. చాలామందికి మనం కానీ పని చేస్తే తప్పితే మనకు వాళ్ళు ప్రేమతో వచ్చి పనిచేయరు. మనకు చాలామంది పిలిస్తే రావాలంటే మనకు చాలామందికి సేవ చేస్తుండాలి, అచీవ్ ఉండాలి. ఈ విషయాలన్నీ ఎత్తుకుంటే చాలామందికి టీం వర్క్ చేస్తుండాలి. సైనాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. అలాగే కుంకుమ పూజ నిర్వహించారు. మహిళలు విరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చిరంజీవి శిరీష నాయుడు వ్యవహరించారు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, ధాన్యం పండేది, ధర్మం బతికేది, ముత్తైదు గొంటల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు గ్రామీణ పరిధిలో నిజం గెలవాలి. పలు వార్డుల్లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి వారికి నగదు చెక్కులు అందజేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. నాపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తా. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నూతన నగర అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి. భారీగా నగదు పట్టివేత. 5,12,00,000కు పైగా నగదును స్వాధీనం చేసుకున్నామని గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ప్రభుత్వ ఏర్పాటులో యువత పాత్ర కీలకం. గమలపాలెంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.